చూడండి మీరు మధ్యంలో విషం కలిపింది అరవింద ఫార్మాసిటికల్ లో విషం కలిపింది రేపు సివిల్ సప్లైస్ రైస్ లో విషం కలిసింది అది కూడా తినమాకండి ఎల్లుండి మంచినీళ్ళు తాగమాకండి నదుల్లో కూడా కలిపేశారు విషం మరి టెస్ట్ చేస్తే మా వాళ్ళు వెళ్ళి దీంట్లో ఇది వచ్చింది మీరు టీవీలు చూడమాకండి ఈ మూడు టీవీలే చూడండి మిగిలిన టీవీలు చూస్తే మీ కళ్ళు పేలిపోతాయి దాంట్లో కొన్ని ధార్మిక కిరణాలు వస్తున్నాయి ఇక విషం 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 ఇక ఈ 10-15 రోజులు మన స్వస్థం అసలు మంచినీళ్ళు తాగాలంటే భయం వేస్తుంది పప్పుగాడు తుప్పుగాడు ఈ కల్తీ నాయుడు గాడి మాటలంటే గాలి పేల్చాలంటే భయం వేస్తుంది అసలు బ్రతకాలంటేనే భయం కల్పిస్తారు ఈ పనికి మాలినటువంటి గోబల్స్ చంద్రబాబు అది తాత గోబల్స్ కాదు కాబట్టి ఇటువంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళంలో చెప్పాడు అంతకుముందు నంద్యాలలో చెప్పాడు చంద్రబాబు నువ్వు నీ దత్తపుత్రుడు ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ టీవీ 5 బీఆర్ నాయుడు మీ దుష్ట చతుష్టయం మొత్తం కలిసి వచ్చిన నా ఎంట్రుక ముక్క కూడా పీకలేరు అని దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చింది ఎంపీగా రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఒక్కడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చాడు అంటే ఈ పనికి మాలిన మూడు ఛానల్స్ ఉన్న రెండు టీవీలు చూపించకపోతే చెప్తే ముఖ్యమంత్రి అవుతానని వచ్చాడు ప్రజలు నమ్మి వచ్చాడు పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మి వచ్చాడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచిని నమ్మి వచ్చాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కూడా మేము కూడా ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి అనుకుంటే మా వినయ్కి 100 కోట్లు మా రహానే గారికి 100 కోట్లు మా దుర్గాకు 100 కోట్లు ఇచ్చి మూడు టీవీలు పెట్టించలేను ఆయన ఈ టీవీ అయితే మాది మీ టీవీ అది టీవీ 5 అయితే మా దుర్గాది 0.5 అది ఆల్ బోగస్ న్యూస్ అయితే ఇది అంతా బోగస్ న్యూస్ మేము పెట్టలేమా మూడు ఛానల్స్ పెట్టి మేము 4-4 సూటు పూటు కుట్టించలేమా నావాడు పనికి మాలినాడు యాంకర్గా కూర్చోలేడా చెప్పలేమా ఇవన్నీ ఎందుకు ఈ పాదయాత్రలు చేయటాలు ఈ జనానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయటాలు ఇన్ని రివ్యూలు చేయటాలు ఈ నాడు నేడు అని చెప్పి ఇన్ని కార్యక్రమాలు పెట్టడాలు ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తీసుకురావటాలు ఎంతమందితో ఫైట్ చేయటాలు ఈ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఇంత తపన పడుతుంది ఇంత కష్టపడుతుంది ఎందుకు ఈ మూడేగా 300 కోట్లు అంటే వినయ దుర్గ రహేన గారిని పెట్టుకుంటే బ్రాహ్మణం టాప్ లేపేయచ్చు కోటి 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 అది 4 పొద్దున్న 4 గంటలు మన 24 గంటలు ఆదురాజు 4-4 యాంకర్లను మారుతాం 4-4 డిబేట్లు చేసే వాళ్ళని మారుతాం దాంట్లో అది కలిసింది దీంట్లో ఇది కలిసింది చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే మంచి కాదు ఇదే రాజకీయమా సత్యదాకా మారడు మన కర్మ ఇది నడిచింది ఒకప్పుడు ఎప్పుడు ఎంటిరావరా టైంలో ఆయనకి ద్రోహం చేసి పార్టీని కొట్టేసిన టైంలో నడిచింది ఇప్పుడు నడదు ప్రజలు కూడా బాగా తెలివితేటలు వచ్చినాయి ఇక్కడ ఉన్నది 3 టీవీలు కాదు 10 టీవీలు అసలు పేపర్ ఎవరు చదువుతాడండి పొద్దున్న లేచి వాళ్ళ పొద్దున్న 12 పడుకుంటే 12 న్యూస్ ఏంటో ఫోన్లో చూసుకుని పడుకోవచ్చు రేపు పొద్దున్న లేచి వాళ్ళ న్యూస్ చదివేవాడు ఎవడున్నాడు అంత వెనకబడిపోయినాడు ఎవడు ఉన్నాడా ఈ పేపర్లన్నీ తుడుచుకుంటా కడుక్కుంటా తప్పి దేనికన్నా పనికొస్తాయా ఎవడు అసలు పేపర్ చదివేది ఇప్పుడు ఈ బొక్కలో పేపర్లో రాస్తే పొద్దున్నే లేచి పేపర్ చదివి ఆహా ఓహో అని చెప్పి నిజమనుకుని వీళ్ళు బోగస్ గాళ్ళండి ఎలవదాళ్ళకి ఇంకా కొంతమంది పెద్దాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేయాలంటే పేపర్ కావాలి అటు పొద్దున్నే లేచి కొంతమంది కాఫీ తాగుతారు కొంతమంది వాకింగ్ పోతారు కొంతమంది మంచినీళ్ళు చదువుతారు కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు కొంతమంది నాబోటేళ్ళు పేపర్ చదువుతారు
పేపర్ చదువుతారు కొంతమంది వాళ్ళకి అలవాటు. ఇంకా అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత పేపర్ చదివేవాడు ఎవడో ఉన్నాడు ఈ బొక్కల పేపర్లు. వీళ్ళు ఆ పేపర్లో రాసేసి రామోజీరావు చెబితే రాష్ట్రం అంతా మారిపోద్దా? ఇటువంటి ఈనాడు ఆరుపెట్టి నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని, ఇటువంటి జ్యోతులు 10 పెట్టేవాడిని. ఇది రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఏమీ కూడా చేయలేరు. అదేవిధంగా హెరిటేజ్, జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే హెరిటేజ్ గురించి మనకి ఎందుకు లబ్బ, ఏదో ఒకటి సావనాడు, పాలు అమ్ముకుంటాడు, పెరుగు అమ్ముకుంటాడు, పిడకలు అమ్ముకుంటాడు, మనకెందుకు ఏదో ఒకటి సావని అంటాడు. మేము చాలాసార్లు డిస్కస్ చేశాం, సరే అంతా దొంగ కదా, 420 కదా, ఆ పాలు పెరుగు పేడ అంతా కూడా ఇన్ని వేల కోట్లు ఎట్ట సంపాదించాడంటే ఏదో ఒకటి సావని అబ్బా పోనే ఉండి మనకి ఎందుకు పేడ పేడకలు ఏదో ఒకటి అమ్ముకుంటాడు అంటాడు. ఇదేంటి, ఇది తమిళనాడు కేరళలో హెరిటేజ్ని బ్యాన్ చేశారు 2012లో. ఇది ఒక ఆర్డర్, కేరళ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్, ఇది మీరు అందరూ తీసుకోండి, మీకు పంపిస్తా. దాంతో విషం ఉంది, చిన్నపిల్లలు కనుక పాలు తాగితే నరాల బలహీనత వస్తుంది, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి. కాబట్టి ఈ పాలు, హెరిటేజ్ పాలు మా రాష్ట్రాల్లో ఉంటాకిల్లా అని చెప్పి తమిళనాడు కేరళలో బ్యాన్ చేశారు ఈ రెండు హెరిటేజ్ పాలని. సిగ్గులేదు, సిగ్గుండాలి కదా చిన్నపిల్లలు తాగే పాల్లో విషం కలపటాకి. ఇవన్నీ పట్టించుకోడు ఈయన. 10 కోట్లు పెట్టి హెరిటేజ్ పెడితే అది 10-20 వేల కోట్లు అయిపోయిందని చెబుతాడు. ఎక్కడైంది నీ అవినీతి సొమ్ము, అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము? అది పాల ఉత్పత్తులు వ్యవసాయానికి సంబంధించిన చెప్పి దాంట్లో పెట్టుకుని బ్లాక్ వైట్ చేసుకుంటాకి పెట్టినటువంటి దొంగ కంపెనీ హెరిటేజ్. దీనికన్నా దౌర్భాగ్య కంపెనీ ఏమైనా ఉందా ఈ దేశంలో? కల్తీ పాలు, కల్తీ పెరుగు, కల్తీ మజ్జిగ, కల్తీ కోవా, కల్తీ పేడ, కల్తీ దూడ, అరవిందో వాళ్ళకి నిన్న కూడా చెబుతాడు. అరవిందో వాళ్ళు అంట జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు అంట. ఈ రాష్ట్రంలో, ఈ రెండు రాష్ట్రాల్లో, హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అరవిందో కంపెనీ, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అన్నమాట. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు అంట. ఇప్పుడు నా ఓటేడు ఎవడన్నా బినామీగా పెట్టుకుంటే ఎవడు పెట్టుకుంటాను? ఆ కారు డ్రైవర్ను లేకపోతే నాకన్నా చిన్నాళ్ళలో పెట్టుకుంటా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బినామీ పెట్టుకోవాలంటే ఎవరిని పెట్టుకుంటాడు? ఎవడ పనికి మన రాధాకృష్ణనో బీఆర్ నాయుడునో పెట్టుకుని డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో నడిపి కొడుతూ ఉంటారు. అరవిందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు ఏంటి? అరవిందో ఆస్తులు ఎంత? అరవిందో ఎప్పటి నుంచి వాళ్ళు కోటేశ్వరులు? అరవిందో కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ అంటారు. సిగ్గు సేర ఉండాలి కదా, అదొక ఇంటర్నేషనల్ కంపెనీ. వాళ్ళ అపర కోటేశ్వర్లు, వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారానే అనేక 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రజలకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళని బినామీలు అని చెప్పడం ఏంటి? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఎవరికైనా బినామీలుగా ఉంటారా? ఇటువంటి సిగ్గుమాలిన చర్యలు ఏంటంటే అరవిందో కంపెనీ విజయసాయి రెడ్డి గారు ఈయంకుడు. విజయసాయి రెడ్డి గారు అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. ఇప్పుడు కొత్త తోడు కనిపెట్టేది ఈ పనికి మాలిన వేదవలో క్రూజ్ అని చెప్పి ప్రయాణికులను తీసుకుని మద్రాసు వెళ్ళింది హైదరాబాద్, వైజాగ్ నుంచి. అదంట విజయసాయి రెడ్డి గారు అమ్మాయిదంట. విజయసాయి రెడ్డి గారు అమ్మాయిదని చెబుతున్నాడు నిన్న ఒకడు వచ్చి పనికి మాలిన కొడుకు. అరవింద వాళ్ళు, అపర కోటేశ్వర్లు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు వేరే వాళ్ళకి బినామీలని వీళ్ళే చెబుతున్నారు.
మళ్ళీ పాడవలు నడుపుకుంటారని కూడా వీళ్ళే చెబుతున్నారు. ఏమవుతుందంటే వైజాగ్ నుంచి 35,000 టికెట్ పెట్టి ప్రయాణికులను మద్రాసు తీసుకెళ్లి మద్రాసు నుంచి మళ్ళీ 35,000-40,000 టికెట్ పెట్టి వైజాగ్ తీసుకొస్తే వారం రోజులు ట్రిప్ వేస్తే ఎంత మిగులుద్దండి? ఎవరు నడుపుతాడు దాన్ని? క్రూజ్ని